హలో అందరికి నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి ఏంటి అంటే మనకి మే నెల మొదలైపోయింది ఈ మే నెల అంతా కూడా విపరీతమైన ఎండలు ఈ ఎండల వల్ల ఈ వేడి వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ముందుంటాయి ఎలా అంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం అన్నమాట క్లియర్గా చెప్పుకోవాలంటే ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం అలాగే గ్యాస్ గుండెల్లో మంట అరుగుదల లేకపోవటం ఏమీ తినబుద్ధి అవ్వకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకొకటి స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది హెయిర్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఇంకా నాకు తెలిసినవైతే ఇవి ఇంకా తెలియని ఇంకా బోల్డ్ ఉండొచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా క్లియర్ చేసుకుంటూ చాలా ఈజీగా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండిపోయేలా ఉండాలి ఈ నెలంతా గడిచిపోవాలి అంటే నేను ఒక 5 టిప్స్ అయితే చెప్తాను ఒక 5 టిప్స్ అని కూడా కాదు 5 విషయాలు అయితే షేర్ చేస్తానండి ఈ రెగ్యులర్గా మనం ఫాలో అయితే రెగ్యులర్గా అంటే ఈ మే నెలంతా మాత్రమే కాదు ఎప్పుడు ఇవి టిప్స్ ఫాలో అయినా కూడా చాలా హెల్తీగా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి అనేది టిప్స్ నెంబర్ 1 వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అది ఇంట్లో తయారు చేసుకునే జంక్ ఫుడ్ అయినా బయట నుంచి తెప్పించుకునేదైనా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ముఖ్యంగా నైట్ టైం తినకూడదు ఒకవేళ అంతగా తినాలనిపిస్తే మనకు ఆగకపోతే ఆఫ్టర్నూన్ టైం ఇప్పుడు మంచి అంటే దొరకడం కష్టం కానీ చెడు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుందండి సో జంక్ ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఆఫ్టర్నూన్ టైంలో కూడా దొరుకుద్ది కాబట్టి బాగా తినాలనిపించే వాళ్ళు ఆఫ్టర్నూన్ తినటం మంచిది ఆఫ్టర్నూన్ తింటే ఈవినింగ్ కల్లా అరిగిపోతుంది ఈ జంక్ ఫుడ్ అనేది నైట్ టైం మాత్రం తీసుకోవద్దు అందులో నిద్రపోయే ముందు అస్సలు వద్దు నిద్రకి మనం తీసుకునే నైట్ తీసుకునే డిన్నర్కి నిద్రకి మధ్యలో అట్లీస్ట్ 2 అవర్స్ అయినా గ్యాప్ ఉండాలి సో ఏంటి ఆఫ్టర్నూన్ తీసుకోవాలనుకుంటే జంక్ ఫుడ్ తినమని ఆఫ్టర్నూన్ తినమని నేను చెప్పట్లేదు తినాలి అని అనుకుంటే నైట్ టైము మ్యాక్సిమం ఇంట్లోని ఏమి వండుకోకపోయినా పర్వాలేదండి అంటే ఒక్కొక్కసారి ఏం వండలేనప్పుడు బయట ఫుడ్ తినవలసి వస్తుంది కదా అప్పుడు ఏమి తినకపోయినా పర్లేదు రసం అన్నం అప్పడం తినేయండి లేదో గుడ్డు చెదగొట్టేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేయండి కానీ ఇంట్లోనే మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి సో ఇది ఫస్ట్ ఇప్పుడు టిప్ నెంబర్ 2 అండి ఇది వచ్చేసి ఎక్కువగా వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి ఎలా అంటే నార్మల్గా నేనైతే మార్నింగ్ లీటర్ వాటర్ తాగుతాను అది ఆ విషయం అలవాటు ఉన్న వాళ్ళు అది ఫాలో అవుతారు కనుక అది చెప్పక్కర్లేదు కానీ తర్వాత కూడా మధ్య మధ్యలో ఒక గ్లాస్ 250 ml అంటే మనం ఇళ్లలో ఉంటాయి కదా గ్లాసులు పెద్ద గ్లాసులు ఆ గ్లాస్ అంతా ఒక్క 1 అవర్కి అలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు మోషన్ కూడా ఫ్రీగా అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వామిటింగ్ సెన్సేషన్స్ ఏమీ ఉండవు ఎక్కువగా వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకుంటుంది మీరు ఏ ఫుడ్ తిన్నా గంటకొకసారి వాటర్ అనేది తీసుకుంటూ ఉంటే బాడీలోంచి టాక్సిన్స్ అన్నీ కూడా ఈజీగా రిలీజ్ అయిపోయి మన బాడీకి అన్కంఫర్టబుల్నెస్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు టిప్ నెంబర్ 3 అండి టిప్ నెంబర్ 3 వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ ఏం తీసుకోవాలి ఫస్ట్ ఏం తీసుకోవద్దు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఫుడ్ ఏం తీసుకోవాలంటే పాదుకు సంబంధించిన కూరలు అంటే లైక్ ఆనపకాయ బీరకాయ దొండకాయలు బెండకాయలు ఈజీగా మార్కెట్లో రైతు బజార్ వెళ్తే అన్ని పాదుకు సంబంధించిన కాయగూరలు ఎక్కువ అమ్ముతారు అరటికాయలు ముఖ్యంగా అరటికాయలు అండి మనకి మన స్టమక్ అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట బ్యాలెన్స్ చేస్తుంది డైజెషన్ ప్రాబ్లం అనేది ఏమున్నా సరే ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అరటికాయ కూర రెగ్యులర్గా వండుకుని తినడం చాలా మంచిది సో అరటికాయ కూర కీరాలు అలాగే ముఖ్యంగా ఫ్రూట్స్ అవి తీసుకుంటే మంచిదన్నమాట అవి వాటి వల్ల ఏంటి అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తొందరగా క్లియర్ అవుతాయి ఈ వాటర్ తీసుకుంటూనే ఇవి ఇటువంటి పదార్థాలు ఇంట్లో వండుకొని తినడం మంచిది నాన్ వెజ్ తినొచ్చు కొద్దిగా కారాలు ఉప్పులు మసాలాలు తగ్గించుకొని తింటే మంచిది కొంచెం తక్కువగా తినాలి వీక్లీ 3 డేస్ 4 డేస్ తినేవాళ్ళు వీక్లీ 2x తింటే సరిపోతుంది లేదా 1x తీసుకున్నా చాలు 2x or 1x తీసుకొని తింటే అయిపోతుంది వాటితో పాటు వెజిటేబుల్స్ కూడా వండుకొని తింటే అంటే ఇప్పుడు సపోజ్ బీరకాయ ఉందనుకోండి నాన్ వెజ్ తినాలనిపిస్తే కీమా విత్ బీరకాయ కర్రీ వండుకున్నా బాగుంటుంది కీమా విత్ ప్రాన్స్ వండుకున్నా బాగుంటుంది అలాగే
మునక్కాళ్ళు రొయ్యలు ఇలా అంటే ప్రాన్స్ మునక్కాడ ప్రాన్స్ ఇలా నాన్ వెజ్లో వెజ్ కలిపేసి ఎన్ని రకాలుగైనా సరే వండుకోవచ్చు. సో ఇది నేను నాకు తెలిసిన టిప్ అంటే నాకు గుర్తొచ్చినవి ఇప్పుడు నేను చెప్పేసాను అనమాట. ఇది ఇంకా టిప్ నెంబర్ 4 అండి. టిప్ నెంబర్ 4 ఏంటి అంటే ఈ మనం తీసుకునే ఈ ఫుడ్ తో పాటు కూడా జావలు లైక్ ఎలా అంటే మీకు సగ్గుబియ్యం జావలు అలాగే బార్లీ ఇవన్నీ తీసుకుంటూ ఉండడం మంచిది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా సరే తోడు పెట్టిన అన్నం తినడం నేర్చుకోండి, చాలా చాలా మంచిది. దానివల్ల ఫ్యాట్ ఏమీ రాదు, ఒళ్ళు ఏమి పెరిగిపోదు. ఒళ్ళు పెరిగినా పర్లేదు, అది హెల్దీ ఒళ్ళే వస్తుంది. తప్పితే జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే ఒళ్ళు కంటే ఈ తోడు పెట్టిన అన్నం తినడం వల్ల వచ్చే ఒళ్ళు చాలా మంచిది, యాక్టివ్గా ఉంటాము. దానివల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్ది, ఎందుకంటే అందులోని ప్రోబయోటిక్ చాలా ఉంటుంది. ఈ సమ్మర్లో మనకు ప్రోబయోటిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ మార్నింగ్ నైట్ ఫ్రెష్గా ఉండిన అన్నంలోని ఈ పాలు కొద్దిగా పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి అలా పెట్టేస్తే మార్నింగ్ చక్కగా చాలా కమ్మగా అస్సలు పులిపే లేకుండా ఉంటుంది అనమాట. అటువంటి ఫుడ్ తీసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది. అలాగే జావలు సగ్గుబియ్యం చలవ జావలు అంటారు, సగ్గుబియ్యం జావలు బార్లీ గింజలతో చేసిన జావా ఇవన్నీ. అలాగే సబ్జా గింజలు అంటారండి, సబ్జా గింజలు అంటే నల్లగా ఉంటాయి, అవి ఒక స్పూన్ నీళ్ళల్లో వేసామనుకోండి చక్కగా ఒక గంటకే ఉబ్బిపోతాయి అన్నమాట. సబ్జా నీళ్ళు నిమ్మకాయ పిండి అందులో వాటర్ కలిపి పిల్లలకి పెడుతూ ఉండొచ్చు, మనం కూడా తాగొచ్చు. ఇది ముఖ్యంగా మోషన్ ఫ్రీ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి సబ్జా గింజల నీళ్ళు అనేవి. అలాగే ఏమంటారు కొబ్బరి నీళ్ళు అండి, కొబ్బరి నీళ్ళు బాగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్లో మనకి చాలా బాగా దొరుకుతాయి కదా, సో కొబ్బరి నీళ్ళు కూడా విపరీతంగా తాగండి. ఇంకా నాకు గుర్తొచ్చిన మీరు చెప్పాను, ఎక్కువగా పెసరపప్పు తీసుకుంటూ ఉండండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి మార్చి నెల దాటగానే అమ్మవారి పండుగలు అవుతాయి. మనకు అమ్మవారి పండుగలో మస్ట్ అండ్ షుట్గా నైవేద్యంగా ఏం పెడతారు అంటే ఇయ్యేనండి. ఈ ఏమంటారు ఈ తోడు పెట్టిన అన్నాలు అలాగే పప్పు జావలు చిక్కెన చారులు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, అవి మనం తినడానికి యాక్చువల్ అమ్మవారికి నైవేద్యం పెట్టిందే కదా మనం తింటాము. అవి తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకేనేమో ఈ టైంలో ఇవన్నీ పండగలు అయ్యి చెయ్యాలి అనేసి మన పెద్దవాళ్ళు ఇలా సృష్టించారేమో అనిపిస్తుంది. పెసరపప్పు రెగ్యులర్గా వండుతూ ఉండండి ఇంట్లోని ఈ సమ్మర్లోని, చాలా చాలా మంచిది. ఎంత కూల్ చేయడం మాత్రమే కాదు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది, బాడీ అంతా కూడా యాక్టివ్గా ఉంచుతుంది, బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంచుతుంది. సో ఈ పెసరపప్పుకు సంబంధించిన జావలు ఇవన్నీ చేసుకుంటూ తాగుతూ ఉంటే హెల్దీగా యాక్టివ్గా ఉండగలుగుతాం. యాక్టివ్గా ఉన్నప్పుడే హ్యాపీనెస్ అనేది మన లైఫ్. నెంబర్ 5 అండి, ఇప్పుడు ఈ సమ్మర్లో బయటకు వెళ్తూ ఉంటాం కదా, అంటే ఆఫ్టర్నూన్ టైం బయటకు వెళ్ళొద్దని నేను చెప్పాను, కానీ అప్పుడప్పుడు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వెళ్ళేటప్పుడు హెయిర్కి స్కార్ఫ్ ఏదైనా హెయిర్కి ఏదైనా ప్రొటెక్టివ్గా ఏదైనా పెట్టుకోండి. అలాగే స్కిన్ మీద కూడా ఎండ పడకుండా ట్రై చేస్తూ ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు హెడ్ బాత్ చేస్తూ ఉండండి. 3 డేస్కి ఒకసారి అయినా సరే హెడ్ బాత్ చేస్తూ ఉంటే తలకు పట్టిన దుమ్ము అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది, అంటే స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో మార్నింగ్ 3 రోజులకు ఒకసారైనా హెయిర్ బాత్ చేస్తూ ఉండండి హెడ్ బాత్, తర్వాత మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నార్మల్ బాడీ వాష్ అనేది అంటే బాడీ బాతింగ్ అనేది నార్మల్ బాత్ అనేది చేసేసుకుంటే మంచిది. వేడివేడి నీళ్లు కాకుండా మరీ చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు చేసుకుంటే మంచిది. కానీ ఈ సమ్మర్లో మ్యాక్సిమం అందరూ చలనీళ్ళే కదండి చేస్తారు, సో చలనీళ్ళు అయినా సరే చాలా చక్కగా వాష్ చేసుకుంటూ ఉండండి. వాటర్లోని వెనిగర్ వేసుకున్నట్టయితే మనకి స్వెట్టింగ్ వల్ల వచ్చే ఇరిటేషన్ కానీ లేదా ఆ స్మెల్ ఆ బ్యాడ్ స్మెల్ కానీ ఉండదు. మన బాడీ పై నుండి చిన్న చిన్న సూక్ష్మక్రిములు కూడా కనిపించిన సూక్ష్మక్రిములు కూడా చచ్చిపోతాయి అనమాట. సో వెనిగర్ వేస్తూ ఉండండి, పసుపు వేస్తూ ఉండండి. పసుపు పడలేదు అని అంటే వెనిగర్ వేయండి, వెనిగర్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇదండి 5th టిప్ అయితే. సో నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ ఎండ బార్ నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. మధ్య మధ్యలో నేను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను, అందులో ఇక్కడ మిస్ అయిన టిప్స్ ఏమైనా మర్చిపోయిన ఉంటే అందులో ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటానండి. సో అందుకనే మన ఛానల్ని ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.